స్తే అండి దాదాపుగా కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఒక రాష్ట్ర రాజధాని నియామకం అనేది రాష్ట్ర ప్రభుత్వంపై ఆధారపడి ఉంది అది రాష్ట్ర ప్రభుత్వ ఇష్టానుసారంగా ఎక్కడైనా పెట్టుకోవచ్చు అంటూ కేంద్ర ప్రభుత్వం అంటం జరిగింది అసలు దీనిపైన అభిప్రాయం ఏంటి మన రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వ రీఆర్గనైజేషన్ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం ప్రకారం కేంద్రమే శివరామకృష్ణన్ కమిటీని నియమించింది అలానే కేంద్రమే ఈ రాష్ట్రానికి కావలసినటువంటి ఎయిమ్స్ కానీ యూనివర్సిటీస్ కానీ రకరకాల కేంద్ర సంస్థలని కేటాయించారు కేటాయించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి అధికారాలు ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం విడిపోయినట్టు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉంటుందో ఆ పార్టీ ఆ పార్టీ అధికార ప్రభుత్వం అందరూ కలిసి అలానే ప్రతిపక్ష నాయకుడు అదేవిధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ ఏదైతే బీజేపీ ఉందో ఆ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యులుగా ఉండి ఆ రోజు ఈ అమరావతి ప్రాంతంలో రాజధాని పెట్టాలి ఇక్కడ భూ సమీకరణ చేయాలి అని ఆ రోజు రాష్ట్రం అధికార ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి కేంద్ర ప్రభుత్వం కూడా భాగస్వామే కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది ఇది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అయినప్పటికీ దానికి నేను ఒకటే చిన్న ఉదాహరణ చెప్తాను ఆ రోజు ఇక్కడ నిర్ణయం తీసుకునేటప్పుడు అసెంబ్లీలో చర్చ జరిగింది ఆ చర్చలో ప్రతిపక్ష నాయకుడు ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వారి యొక్క సభ్యులు ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వాములు ఉన్నటువంటి సభ్యులు అందరూ కలిసి ఏకగ్రీవ నిర్ణయం తీసుకొని ఈ అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా నిర్ణయిస్తూ ప్రజలని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని మీ యొక్క వ్యవసాయ భూములని రాజధాని అవసరం కోసం ఈ పదమూడు జిల్లాల భవిష్యత్తు కోసం ఇవ్వమని మీరు అభ్యర్థించారు అభ్యర్థిస్తే వారు అందరూ కూడా సమాలోచనలు చేసుకుని కొంతమంది వ్యతిరేకించినప్పటికీ ఇది రాష్ట్ర భవిష్యత్తు దేశ భవిష్యత్తు ఈ యొక్క ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తుని ఉద్దేశించి వాళ్ళు రాజధాని కోసం రైతులు ఇచ్చారు భూములు ఇచ్చింది రాజధాని కోసం వ్యాపారం కోసం వాళ్ళు అయితే ఈ రోజు జీవీఎల్ నరసింహారారు గారు మొన్న వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నారు దారుణమైన విషయం ఏంటంటే వ్యక్తిగా జీవీఎల్ నరసింహారు బాగా చదువుకున్నటువంటి వ్యక్తి మంచి అనుభవం ఉన్న వ్యక్తి సహజంగా నేను కూడా ఆయన్ని ఒక సందర్భంలో కలిసినప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటలు రాష్ట్ర ప్రభుత్వంలో ఏదైతే అమరావతి ప్రాంతం ఉందో ఆ ప్రాంత రైతులు చాలా మంచివాళ్ళు చాలా గొప్పవాళ్ళు ఈరోజు మా ప్రధానమంత్రి సైతం పిలిపించిన ఐదు వందల ఎకరాలు కూడా సమీకరించలేని పరిస్థితి అయితే ఆ రాజు రాష్ట్రం విడిపోవడం వల్ల కానీ విడిపోయిందన్నటువంటి మానసిక వేదన కానీ అన్ని పార్టీలు కలిసి ఇక్కడ నిర్ణయించినాయి కాబట్టి ఈ యొక్క అన్ని పార్టీలు అన్ని ప్రాంతాల వారి యొక్క ఆలోచనల్ని కోరికల్ని మన్నించాలనే ఒక మంచి మనసుతో వాళ్ళు ఇచ్చారు వాళ్ళు చాలా మంచి ప్రాజెక్ట్ అది అని చెప్పి ఆయన వ్యక్తిగతంగా మాట్లాడినటువంటి సంగతి అయితే నేను ఏమంటానంటే జీవీఎల్ నరసింహరావు గారు కేంద్ర ప్రభుత్వానికి ప్రతినిధి భారతీయ జాతీయ భారత జాతీయ పార్టీకి ప్రతినిధి ఆయన ఎప్పుడు మాట్లాడిన వివాదాస్పదంగా అంశాలు ఒక వ్యక్తులకో ఒక పార్టీకో అనుకూలంగా ఉన్నట్లుగా అనిపిస్తున్నాయి అని ప్రజలందరూ అనుకునేటువంటి పరిస్థితి నేనంటాను వారికి తెలుగుదేశం పార్టీ మీద వ్యతిరేకత ఉంది తెలుగుదేశం పార్టీని ద్వేషించండి చంద్రబాబు నాయుడు గారి మీద ద్వేషం ఉంది ఆయన ద్వేషించండి చంద్రబాబు నాయుడు గారి తప్పులను ఎండగట్టాలనుకుంటున్నారు ఎండగట్టండి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు తప్పులు చేశారనేటువంటి ఉద్దేశంతోనే వారికి గత ఎన్నికల్లో గుణపాఠం చెప్పారని మీరు పదే పదే చెప్తూ ఉంటారు అయినప్పటికీ మీరు వివాదాస్పద అంశాలను వివాదాస్పద విషయాలను మాట్లాడుతూ ఉంటారు ఇంకొకటి ఏంటంటే ఒక వ్యక్తి మీద కోపం ఏదైతే ఉందో అది వ్యవస్థలను నాశనం చేసే విధంగా ఉండకూడదు వ్యక్తి మీద ద్వేషం వ్యక్తి మీద కోపం ఆ వ్యక్తికి మీకు సంబంధించే ఉండాలి అది ఎప్పుడైతే వ్యవస్థలను నాశనం చేస్తుందో ఈ రాష్ట్రం నాశనమైనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రం కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక భాగమే అనేటువంటి విషయాన్ని జీవీఎల్ నరసింహారు చెప్తా ఉన్నాను జీవీఎల్ నరసింహరారు గతంలో ఎప్పుడు కూడా పదే పదే ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తూ ఉండేవాళ్ళు ఇవాళ ప్రభుత్వం మీద ఆరోపణలు మానేసి ప్రతిపక్ష పార్టీల మీద ఆరోపణలు చేస్తే ఉపయోగం ఉంది ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు ఆయనకు నూట యాభై మంది నూట యాభై ఒక్క నియోజకవర్గాల్లో తిరస్కరించారు ఆయన్ని ఇంకా ఆయన మెందుకు ఎందుకు మీరు అధికార పార్టీలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే తప్పులు చేస్తుందో మీకు మాట్లాడగలిగితే అది మంచిది కానీ పదే 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 రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా గందరగోళానికి ప్ర పరిస్థితి ఏమండి రాష్ట్ర ప్రభుత్వ రాజధాని ఎక్కడ పెట్టుకోవాలనేది రాష్ట్ర ప్రభుత్వాంశమే ఆ రోజు అది నిర్ణయించబడింది ఇట్స్ గాన్ అయిపోయింది అయిపోయినటువంటి దాన్ని మళ్ళీ వాళ్ళ మూడు రాజధానులు పెడతామంటే మీరు మూడు రాజధానులకు వ్యతిరేకిస్తున్నారా అనుకూలిస్తున్నారా మీ భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర శాఖ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు చాలా 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 క్లియర్గా చెప్పారు చెప్పినటువంటి అంశాన్ని మీరెందుకు వివాదాస్పదం చేస్తూ ఉన్నారు మొట్టమొదటిసారిగా ఆ గ్రామాలను సందర్శించారు కన్నా గారు బీజేపీ నాయకులు అందరూ కూడా సందర్శించి మేము మీకు అండగా ఉంటాం ఇది రాష్ట్ర సమస్య ఇరవై తొమ్మిది గ్రామాల సమస్య కాదు ఇది తప్పనిసరిగా మూడు రాజధానులు మేము వ్యతిరేకిస్తున్నామని ఆయన చెప్పినప్పటికీ మూడు పెట్టుకోవచ్చు ఎనిమిది పెట్టుకోవచ్చు ముప్పై పెట్టుకోవచ్చు అని మీరు సలహాలు ఇస్తారేంటి మీరు మీరు ఈ రాష్ట్రం వ్యక్తి అయినప్పటికీ ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాల్సింది పోయి ఈ రాష్ట్రాన్ని గందరగోళ పరిచే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ అయోమయపరిచే విధంగా ఆ గౌరవాన్ని కాపాడే విధంగా మన యొక్క ఆలోచనలు ఉండాలి మీరు మీ పార్టీ సిద్ధాంతాన్ని చెప్తున్నారు ఒక పక్కన ఒక పక్కన కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ప్రతినిధిగా దాంట్లో మీరొక్కళ్ళే కొండందు వెలికిన పెట్టినట్టుగా మీరు చెప్తా ఉన్నారు గోడ మీద పిల్లిలాగా అవసరమా మిమ్మల్ని ఎవరు అడిగారు ఇక్కడ మీరు చెప్పండి ఒక రాష్ట్రం దేశం కోసం ఒక వ్యక్తిగా ఒక పౌరుడుగా ఒక రాజ్యసభ సభ్యుడిగా మీకు మాట్లాడే హక్కు ఉంది కానీ గందరగోళ పరచడం అనేది సమంజసం కాదు అది మీ మంచిది కాదు చాలామంది అనుకుంటా ఉన్నారు మీ మానసిక పరిస్థితి బాగాలేదేమని ఉంచి మీరు అలా మాట్లాడొద్దండి ఈ రాష్ట్రాన్ని అన్యాయం చేయొద్దు ఈ రాష్ట్రానికి అన్యాయం చేసేవారు ఎవరైతే ఉన్నారో వారిని మీరు సమర్థించవద్దు అని ఈ మీడియా ద్వారా ప్రత్యేకంగా జీవీఎల్ నరసరాన్ని కోరుకుంటూ ఉన్నాను అయితే సరే ఇస్ ఈ విషయాలపైన చూస్తే భారతీయ జనతా పార్టీ మన ఆంధ్ర రాష్ట్ర విషయానికి వచ్చే భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరెవరైతే ఉన్నారో కన్నా లక్ష్మీనారాయణ గారు కానివ్వండి సుజనా చౌదరి గారు కానివ్వండి కొంతమంది నాయకులు అమరావతిలో ఉన్నటువంటి రైతులకు మద్దతు తెలియజేయడం జరిగింది అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి ఆర్ఎస్ఎస్ సంస్థ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం సరైనది కాదు అంటూ ఆర్ఎస్ఎస్ సంస్థ అంటడం జరిగింది మరి కేంద్ర ప్రభుత్వ లోక్సభ సమావేశాలకు వచ్చేసరికి అది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల బట్టి ఉంటుంది అంటున్నారు అసలు ఈ విషయాన్ని బట్టి చూస్తే ఆంధ్ర రాష్ట్రానికి అసలు భారతీయ జనతా పార్టీకి ఎటువంటి ఉద్దేశం ముందుగా మీరు అడిగే ప్రశ్నలో పదే పదే అడుగుతా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చెప్పింది రియాక్ ఆర్గనైజేషన్ చట్టం ప్రకారం రాష్ట్ర రాజధానిని ఎక్కడ నిర్మించుకోవాలో ఎక్కడ నిర్మాణం చేసుకోవాలో అది రాష్ట్ర పరిధిలో అంశం అని చెప్పారు అది ముగిసిన అధ్యాయం దాంట్లో క్లియర్గా చెప్పారు ఇరవై మూడో తారీఖున ఏప్రిల్ నెలలో రెండు వేల పద్నాలుగులో మాకు గజిట్ నోటిఫికేషన్ కూడా పంపించారు అని చెప్పారు గజిట్ నోటిఫికేషన్ పంపలేదని చెప్పారు గతంలో జీవీ జీవీ నరసిరారు కానీ ప్రతిపక్షాలు కానీ పదే పదే కనీసం గజిట్ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు కనీసం గజిట్ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని ఈ ప్రతిపక్షాలు పదే పదే విషం చిమ్మినాయి ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్షాలు ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు మరి గజిట్ నోటిఫికేషన్ ఇచ్చారని పార్లమెంట్లో చెప్పారు పార్లమెంట్లో చెప్పిన తర్వాత ఒకసారి రాజధాని ఎక్కడ పెట్టాలో నిర్ణయం జరిగిపోయింది ఇవాళ మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చాలా అంటారు ఆయన ఫామ్ ఫామ్ హౌస్ నుంచే ఈ యొక్క అధికారం అంతా చూస్తూ ఉంటారు వారి యొక్క నిర్వహణ అంతా చూస్తూ ఉంటారు అక్కడికే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అందరూ వెళుతూ ఉంటారు ఆయన ఇప్పుడు కూడా సెక్రటరియట్కి రారు అని చెప్పేసి కొన్ని సంవత్సరాలుగా చెప్తూ ఉంటారు ఆయన ఎవరు ఏమంటలేదు ఆయనేం రాజధాని మారుస్తానని లేదు తీసుకెళ్లి వరంగల్లో లేదు తీసుకెళ్లి నిజామాబాద్లో పెడతానని లేదు ఉన్న దగ్గర రాజధాని నిర్మాణం ఏదైతే జరిగిందో దాంట్లో మీరు చేయగలిగినటువంటి పనులు చేస్తూ అక్కడి నుంచి పరిపాలన సాగించండి మీకు ఇష్టమైంది విశాఖపట్నంలో మీ సొంత వ్యాపారాలు ఉన్నాయి లేదు విశాఖపట్నంలో మీ అవసరాలు ఉన్నాయి మీరు అక్కడికి వెళ్ళి కూర్చోండి అక్కడికే ఆఫీసులు తెప్పండి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటారు మిమ్మల్ని ఎన్నుకున్నందుకు వాళ్ళకు గుణపాఠం అవుతుంది అంతేకాని మూడు రాజధానులు పెడతాం ముప్పై రాజధానులు పెడతాం అనేటువంటి విషయం చాలా అసందర్భంగాను ఇతర రాష్ట్రాల్లో చాలా చులకనగాను ఉంటుంది ఈ విషయాన్ని ప్రభుత్వ పెద్దలు గమనించాలి ఎందుకంటే పొరపాట్లు చాలామంది చేస్తారు పొరపాటు ఆలోచనలు చేస్తారు ఇవాళ పొరపాటు ఆలోచనలు చేసే వ్యక్తులు తిరిగి దాన్ని సరిదిద్దుకునేటువంటి మనస్తత్వం ఉండాలి మనందరం మనుషులం చేసిన పొరపాటును సరిదిద్దుకోవడంలో తప్పు లేదు దానికి అహంభావానికి పోవాల్సిన పని లేదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను ఇంకొకటి ఏదైతే ఇంకో సమస్య గురించి మాట్లాడాలి ఇవాళ మన రాష్ట్రంలో ఇరవై ఐదు మంది క్యాబినెట్ మంత్రులు ఉన్నారు వారికి సరి సమానంగా ఏ రాష్ట్రాలలో కూడా లేనటువంటి గతంలో కూడా ఎప్పుడూ లేనటువంటి అంత సంఖ్యా బలం సలహాదారులు ఉన్నారు ప్రభుత్వ సలహాదారులు మనది పేద ప్రభుత్వం భవిష్యత్తులో జీతాలు ఇవ్వలేని పరిస్థితికి వెళ్తూ ఉన్నాం మన దగ్గర ఉపాధి అవకాశాలు లేవు చాలా ఆర్థిక వ్యవస్థ కుంటు ఉంది అయినప్పటికీ మన రాష్ట్ర ప్రభుత్వ భవిష్యత్తు కోసం మన రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా ఆలోచించి మంచి మనస్తో పంతొమ్మిది మంది సలహాదారులను పెట్టుకుంది ఈ పంతొమ్మిది మంది సలహాదారులకి మూడు లక్షల రూపాయలు పైబడినటువంటి జీతాలు వీరొక్కరికి ఒక్కొక్కరికి నలుగురు ఐదుగురు స్థాయి సిబ్బంది ఇంతమంది సిబ్బంది ఇంతమంది సలహాదారులు అవసరం నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా లేకు లేదా వాళ్ళకి ప్రత్యామ్నాయంగా వాళ్ళు వాళ్ళ పార్టీ కోసం గతంలో ఏదో కష్టపడ్డారనో వాళ్ళ కోసం ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఉపాధి అవకాశమా అనేది ప్రజలు కూడా ఆలోచించాలి అదేవిధంగా ఈ సలహాదారుల్లో ఒక పెద్ద ఆయన వాస్తవంగా ఆయన చాలా మంచి వ్యక్తి ఎవరైతే అజయ్ కల్లం గారు ఉన్నారో గతంలో చీఫ్ సెక్రటరీగా చేశారు వివిధ జిల్లాలలో సమైక్య ఆంధ్రప్రదేశ్లో జిల్లా అధికారిగా చేశారు తిరుమల తిరుపతి దేవ దేవస్థానం ఈవోగా చేశారు వారికి చాలా మంచి అనుభవం ఉంది వారిని పార్టీలకు అతీతంగా అందరూ గౌరవిస్తారు ఒక వ్యక్తిగా ఈ రాష్ట్ర ప్రజలందరూ గౌరవిస్తారు సమైక్య రాష్ట్రంలో కూడా చాలా గౌరవం ఉంది ఆయనకి అయితే ఆయన ఈ మధ్య ఒక రాజకీయ వేదికలో ఒక ప్రసంగం చేశారు చేస్తూ అమరావతి ప్రాంత రైతులే రైతులా విశాఖపట్నం రైతులు రైతులు కాదా కర్నూలు ప్రాంతం రైతులు రైతులు కాదా అని మాట్లాడారు అయా అజయ కలంగా ఈ రాష్ట్రంలో ఉన్న పదమూడు జిల్లాల్లోని వాళ్ళు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులు అందరూ కూడా రైతులే ఆ రైతుల్ని మనం ప్రత్యేకించి గౌరవించాల్సిందే ఎందుకంటే వారు రాత్రినక పగలనక కష్టపడి పండించినటువంటి పంటని తిండి రూపంగా మార్చుకొని తిని మనం బ్రతుకుతున్నాం ఈ దేశంలో అత్యంత అధిక ఆదాయం ఇస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారంటే రైతులే రైతులే వారిని గౌరవించాల్సిందే అయితే నేను ఏమడుగుతానంటే అమరావతి ప్రాంత రైతులు ఏదైనా ఆ రోజున మిమ్మల్ని ఇక్కడ రాజధాని పెట్టమని బతిలాడారా పైగా ఆ రాజధాని ప్రాంతాన్ని అక్కడ నోటిఫై చేసే క్రమంలో మీరు ఈ విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్య కార్యదర్శిగా ఉన్నారా లేదా ఆ రోజు అది తప్పు అని మీకు అనిపించలేదా ఆ రోజు అలా మాట్లాడి దానికి సమ్మతించి ముఖ్యమంత్రి తర్వాత స్థానంలో మీరు కూర్చొని అన్ని దానికి సంబంధించినటువంటి ఫైల్స్ మీద సంతకాలు కూడా చేసి ఈరోజు మీరు ఉద్యోగ విరమణ చేసిన తరువాత ఇంకొక రాజకీయ పార్టీ మీకు ఒక సలహాదారు ఉద్యోగం ఇస్తే అది కూడా ఈ రాష్ట్ర ప్రజల పన్నుల నుంచి వచ్చేటువంటి డబ్బు ద్వారా మీకు ఇస్తున్నటువంటి జీతం అది తీసుకుంటూ మీరు రాజకీయాలు మాట్లాడతారా ఆ రోజు అమరావతి ప్రాంతం గురించి పెట్టాలి అని అన్ని పార్టీలు ప్రతిపాదించినప్పుడు ఆనాటి ప్రతిపక్ష నాయకుడు ఈనాటి ముఖ్యమంత్రి మీరెవరికైతే సలహాదారుగా ఉన్నారో ఆయన కూడా ఇక్కడ ప్రతిపాదించి ఈరోజు వద్దు అంటున్నారు ఆ రోజు ప్రతిపాదించినప్పుడు ఈ పదమూడు జిల్లాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా కర్నూలులో పెట్టమని అడిగారా విశాఖపట్నంలో పెట్టమని అడిగారా లేదు ఈస్ట్ గోదావరిలో పెట్టమన్నారా వాళ్ళు ఎవరు అభ్యంతర పెట్టలేదే ఆ రోజు మీరందరూ మీతో సహా అన్ని పార్టీలు వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం మంచిదని ప్రజలు అభినందించారు ఆనందించారు భౌగోళికంగా అందరికీ అందుబాటులో ఉంటుంది కావలసినటువంటి సహజ వనరులు నీరు రైలు మార్గం రోడ్డు మార్గం విమాన మార్గం అన్నీ అందుబాటులో ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా ఇది మంచిది అని ఏ ఒక్క ప్రజానికం కూడా వ్యతిరేకించలేదు కానీ రాజకీయ పార్టీల వాళ్ళు మీరు తీసుకున్నటువంటి రాజకీయ నిర్ణయం ఏదైతే ఇవాళ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఉందో ఆ నిర్ణయానికి అనుకూలంగా వారేదైతే ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టాలనుకున్నారో వారేదైతే ఏదైతే కులమతాల మధ్య చిచ్చు పెట్టాలనుకున్నారో మీరు కూడా అదే పాటలు నడుస్తున్నారు మీకు అది సబబా మీ వ్యక్తిత్వానికి తగినదేనా అంటే జీతం తీసుకుంటున్నాం కాబట్టి అధికార ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరించాలా అసలు ఆ ఉద్యోగం చేయాల్సినటువంటి పరిస్థితి మీకు ఉందా ఎందుకు మీరు అలా మాట్లాడుతున్నారు ఒక్కసారి మిమ్మల్ని మీ అంతరాత్మని మీరు పరీక్షించుకోండి ప్రజలందరూ మిమ్మల్ని కూడా చేతరించుకుంటున్నారు ఇంతమంది గౌరవించారు మిమ్మల్ని మిమ్మల్ని చాలా గొప్పవాళ్ళుగా అనుకున్నారు అవినీతి మచ్చలేని వ్యక్తి అనుకుంటున్నారు అటువంటి మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారంటే చాలా దారుణంగా ఉంది మనసు బాధేస్తుంది ఎందుకు మీకు ఈ పరిస్థితి ఎందుకు మీరు రాజకీయాలు మాట్లాడుతున్నారు అసలు ఒక ప్రభుత్వ ఉద్యోగి మీరు కూడా ఉద్యోగే ఇప్పుడు కూడా ప్రభుత్వ సలహాదారు అంటే జీతం తీసుకుంటున్నారు అటువంటి ప్రభుత్వ ఉద్యోగి ఆ విధంగా రాజకీయాలు మాట్లాడటం తప్పని కూడా మీకు తెలియదా దయ ఉంచి ఇలాంటి పరిస్థితులను పునరావృతం కా కానివ్వకండి అది మంచి పద్ధతి కాదు నేను మీకంటే చాలా చిన్నవాడినైనా ఒక మంచి విషయం చెప్పడానికి నేను భయపడకుండా చెప్తా ఉన్నాను ఒక వ్యక్తి వయసులో పెద్దవాడైనా అంతస్తులో పెద్దవాడైనా తప్పుడు పనులు చేస్తున్నప్పుడు తప్పుడు సలహాలు ఇస్తున్నప్పుడు ఎదుటి వ్యక్తులు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది అని గుర్తెరిగి నేను మీకు సూచన చేస్తూ ఉన్నా తప్పనిసరిగా మీ ఆలోచనలను మానుకోండి మీరు ఇంకెప్పుడు రాజకీయ ప్రసంగాలు చేయొద్దు అలా చేయాలనుకున్నప్పుడు మీ సలహాదారు పదవికి రిజైన్ చేయండి రాజీనామా చేయండి మీరు కూడా ఒక ప్రాంతం నుంచి పోటీ చేయండి ఒక పార్టీ ద్వారా మాట్లాడండి అవాకులు చావాకులు పేలండి తప్పులేదు కానీ మీరు చేసినటువంటి పని మంచిది కాదు ప్రజలందరూ కూడా చేదరించుకుంటా ఉన్నారు మీరు తప్పనిసరిగా ఈ విషయాన్ని గ్రహించాలి అని చెప్తా ఉన్నారు సార్ ఇవన్నీ విధంగా ఉంటే గతంలో జరిగినటువంటి ల్యాండ్ పూలింగ్ అక్రమంగా జరిగింది అంటూ జగన్మోహన్ రెడ్డి గారు అంట జరిగింది ఇప్పుడు అదే ల్యాండ్ పూలింగ్ విధానంలో విశాఖలో దాదాపుగా ఆరు వేల నూట పదహారు ఎకరాలు ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం సేకరించడం జరిగింది అంటున్నారు మరి భవిష్యత్తులో ఈ రైతులకి అన్యాయం జరగదు అంటారా మరి అసలు నేను ఒకటే చెప్తానండి ఆ రోజు ప్రజలు స్వచ్ఛందంగా రాజధాని కోసం ఇచ్చారు ప్రభుత్వం అడిగితే ప్రజలు మాంత్రం మేము వచ్చి మా దగ్గర పెట్టండి మేము ఇస్తామని చెప్పలా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది విధానపరమైన నిర్ణయం తీసుకుంటే తీసుకొని ప్రభుత్వ పెద్దలు వాళ్ళని అడిగితే అభ్యర్థిస్తే వాళ్ళందరూ పునరాలోచించుకొని ఒకరికొకరు సమీక్షించుకొని రాజధాని అవసరాల కోసం ఇచ్చారు ఇది తప్పైంది ఇవాళ పేదవాళ్ళకు భూములు పంచుతాను ఒక ఆరు వేల ఎకరాలు సమీకరిస్తాను ఎవరి దగ్గర సమీకరించబోతున్నారండి అక్కడ కూడా ఎస్సీ ఎస్టీ మైనారిటీసే గత పది ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి వాళ్ళ సాగుబడిలో ఉన్నటువంటి భూమి ఆ భూమిని తీసుకొని ఇళ్ల స్థలాలకు పంచుతాను ఇవాళ రాబోయే రోజుల్లో భూమి తగ్గిపోతూ ఉంది ప్రజలు పెరుగుతూ ఉన్నారు ఇవాళ తీసుకోవాల్సినటువంటి ఆలోచనలు ఏంటి బహుళ అంతస్తుల భవనాలకు వెళ్ళాలి భూమిని జాగ్రత్తగా వాడుకోవాలి కావాల్సినటువంటి సకల సౌకర్యాలు అక్కడ అందించాలి మీరు ఏదైతే ఇళ్ల స్థలాలు ఇస్తారో అక్కడ అన్ని కాంక్రీట్ రోడ్లు కాంక్రీట్ డ్రైన్స్ ఇవన్నీ వేయాలంటే మౌలిక సదుపాయాల ఖర్చు ఎక్కువ తక్కువ స్థలంలో ఎక్కువ మందికి నివాసయోగ్యంగా ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా దాని ఆ విధంగా నిర్ణయాలు తీసుకుంటా ఉంది దేశవ్యాప్తంగా నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు అయినా మీ భూదాహం ఏంటో నాకు అర్థం కావట్లేదు ఇక్కడ రాజధాని కోసం ఇచ్చిన భూమినేమో తిరిగి ఇచ్చేస్తామంటారు దాని ఇష్టం వచ్చినట్టు ఆగం చేశారు అది కనీసం పంటలు పండించుకోవడానికి పనికిరానటువంటి స్వరూపంగా మార్చేశారు అంటే నేను ఏమంటున్నానంటే వాళ్ళు చేసింది తప్పు మీరు చేసింది ఒప్పు ఎలా అవుతుంది అని నేను అడుగుతా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి రాజధాని నిర్మించలేరు మాకు చేత కాదు ఇంకో మూడు రాజధానులు నిర్మిస్తాం ఇళ్ల స్థలాలు ఇస్తాం ఏదేదో మాట్లాడుతామంటే ప్రజలు నవ్వుకునేటువంటి పరిస్థితి ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు మనం గమనిస్తూ ఉన్నాం మీడియాలో అక్కడ ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు ఆర్డీఓ ఆఫీసులు ఎంఆర్ఓ ఆఫీసులు వెళ్ళి గొడవ చేస్తున్నటువంటి సందర్భాలు మేము భూములు ఇవ్వమని చెప్పేసి ఒక వ్యక్తి అయితే ఆ క్రేన్ కింద పొనుకునేటువంటి పరిస్థితి అంటే రాష్ట్రంలో ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తూ రాష్ట్రానికి రావాల్సినటువంటి పెట్టుబడులు రాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యాపార సంస్థలన్నీ దెబ్బతినిపోయే విధంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వైపు ఏదైతే వీళ్ళు సబ్సిడీలు అంటున్నారో సంక్షేమ పథకాలు అంటున్నారో వాటి వైపు ప్రజలు ఆశపడే విధంగా వాటి కోసం ఎదురు చూసే విధంగా మీ యొక్క ప్రభుత్వ పరిపాలన ఉంటా ఉంది రాష్ట్రంలో ప్రతి ఒక్కడు కూడా ఎవరికి వాడు వ్యక్తిగతంగా వ్యాపారము ఉద్యోగమో చేసుకుని బ్రతికే పరిస్థితి కల్పించాలి తప్ప ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం పెడుతుందో తిందాం రాష్ట్ర ప్రభుత్వం ఏమిస్తుందో తీసుకుందాం అనేటువంటి పరిస్థితి రావటం రాష్ట్ర భవిష్యత్తుకి మంచిది కాదు మీ పాలకులుగా ఉన్న మీకు మంచిది కాదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా